ओम श्री गुरुभ्यो नमः श्री महागणाधिपतये नमः देवप्रश्न वीक्षकुल स्वागत मीनराशि ई मीनराशि पूर्वाभद्र नक्षत्र नालुगो पादं उत्तराभद्र नालुगो पादालु रेवती नक्षत्र नालुगो पादालु उंटाई मी अंदरिकी 2023 संवत्सरं जून 1 నుంచి 15 వరకు ఎలా ఉంటుంది చూద్దాం మిత్రులు మీ అందరికీ కొన్ని సూచనలు ప్రతి నెల పౌర్ణమి నాడు మన మహాకామేశ్వర పీఠంలో దశమహావజ్ర హోమం జరుగుతుంది ఈ నెల నుంచి వీడితో పాటుగా రాజశ్యామల వరాహి హోమాలు కూడా చేయడం జరుగుతుంది అలాగే మంత్రోపదేశం కార్యక్రమం దీనిలో కొన్ని మార్పులు చేస్తున్నాము ఈ దశమహావజ్ర హోమాలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా అందులో పాల్గొనే అందరి గోత్రనామాలతో దశమహావజ్ర హోమం జరుగుతుంది మంత్రోపదేశం కార్యక్రమంకి వచ్చినట్లయితే చాలామంది వేరే ఊళ్ళల్లో ఉన్నవాళ్ళు మంత్రోపదేశం కోసం హైదరాబాద్ వచ్చి వ్యక్తిగతంగా మంత్రోపదేశం తీసుకోవడం కష్టమవుతోంది అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న సౌలభ్యాన్ని మీకు కొంచెం చేస్తున్నాము ఇక్కడ నుంచి పౌర్ణమి నాడు అంటే జూన్ 4వ తారీఖు పౌర్ణమి అయింది 4వ తారీఖు ఉదయం 9:30 కరక దశమహావజ్ర హోమాలు వరాహి హోమం రాజశ్యామల హోమం పూర్తయిపోతాయి అయిన తర్వాత ప్రత్యక్షంగా పీఠానికి వచ్చి ఉపదేశం తీసుకునే వాళ్ళు 9:30 నుంచి 10:30 మధ్యలో ప్రత్యక్షంగా వచ్చి ఉపదేశం తీసుకోవచ్చు వేరే ఊళ్ళో ఉన్నవాళ్ళు ఈ స్క్రీన్ మీద కనబడుతున్న మొదటి నెంబర్కి మీరు 3వ తారీఖుని మెసేజ్ చేయండి మీ సమస్యను తెలియజేస్తూ మెసేజ్ చేయండి చేసి 4వ తారీఖు ఉదయం 10:30 నుంచి 11:30 మధ్యలో మీరు ఫోన్ చేసినట్లయితే మీకు మీ సమస్య తగిన మంత్రం చెప్పడం జరుగుతుంది మీరు సాధన చేసుకోవచ్చు ఫోన్ ఎంగేజ్ చేస్తే కేశాబాయికి మరలా ప్రయత్నం చేయండి ఈ మంత్రోపదేశం మంత్రదీక్ష ప్రత్యక్ష లేదా పరోక్ష దీక్ష దేనికి కూడా ఎలాంటి రుసుము చెల్లించక్కర్లేదు ఎలాంటి ఒక్క రూపాయి కూడా మీరు ఇవ్వక్కర్లేదు మీరు మంత్ర సాధన చేయడమే మాకు ఇచ్చేటువంటి గురుదక్షిణ కానుకలు కానీ డబ్బు కానీ ఏది ఇవ్వక్కర్లేదు మీరు హాయిగా మంత్ర సాధన చేసుకోండి మీ యొక్క ఇబ్బందులు మీరే తొలగించుకోండి ఈ 15 రోజులు మీకు ఎలా ఉండదో చూద్దాం కింగ్ ఆఫ్ పెంటికల్స్ ఇంకా అంటిస్తాను Queen of Swords. Got this time. Two of Cups. జీవితంలో కొన్ని మార్పులు ఉంటాయి మీకు ఏ రకంగా ఒక్కొక్కసారి ఆ అనాలోచితంగా ఒక మాట అనేసి ఆ మాట వెనక్కి తీసుకోలేక నేను ఇలాగన్నాను అని వేరే వాళ్ళతో చెప్పి వాళ్ళు ఇంకొక మాటని ఒకటి రెండు మాటలు చేరి మీ వెనక మీ ముందు రకరకాల చర్చలు జరిగి కొంత ఇబ్బందికర మాత్రంలో ఇరుక్కుపోయేటువంటి పరిస్థితి ప్రతి మనిషి జీవితంలో అనేక సందర్భాల్లో ఎదురవుతూ ఉంటుంది మీకు కూడా గతంలో ఇలాంటి పొరపాట్లు ఇలాంటి సందర్భాలు ఎదురైనప్పటికీ కూడా అవన్నీ సరిదిద్దుకుని మీ వయసు రీత్యాన మీ హోదా రీత్యాన మీ ఆర్థిక స్థితిగతుల రీత్యాన అవన్నీ మీరు సరిదిద్దుకుంటారు సరిదిద్దుకుని సుఖమైన జీవితం గడిపే ప్రయత్నం చేస్తారు సమస్యల్ని పరిష్కారం చేస్తారు రాజీ మార్గంలోకి వెళ్తారు సామధాన బంధంలో అవన్నీ ఉపయోగించి మీ మీద ఉన్నటువంటి బ్లాక్ మార్క్ని తుడిచేసే ప్రయత్నం చేస్తారు దాంట్లో మీరు విజయం సాధిస్తారు మీకు కొంచెం తొందరపాటు మాటలు మాట్లాడకుండా ఉంటే మంచిది అటు మాటలు ఇటు మాటలు చెప్పి మీకు కష్టం ఉంది మీ కష్టం ఎవరు తీర్చగలరు వాళ్ళతో చెప్పాలి పక్క వాళ్ళతో చెప్తే వాళ్ళు ఇంకో రెండు మాటలు కలిపి ప్రచారం అవుతుంది మీకు బ్యాడ్ నేమ్ మీరు ఎవరి మీద ఆధారపడారు వాళ్ళకి కూడా ఇబ్బంది ఉంటుంది ఉద్యోగంలో కానీ జీవితంలో కానీ ఎక్కడైనా కానీ మీకు సమస్య ఎక్కడ తీరుతుంది ఎక్కడ చెప్తే మీ సమస్య తీరుతుందో అక్కడే మీరు చెప్పాలి అందరికీ చెప్పకూడదు ఈ సూత్రాన్ని మీరు జ్ఞాపకం పెట్టుకోండి అలా చేస్తే మీకు ఇబ్బంది లేకుండా ప్రశాంతంగా మీరు కాలం గడిపే అవకాశం ఉంటుంది మీ పాస్ట్ ప్రజెంట్ ఫ్యూచర్ మీ పాస్ట్ క్వీన్ ఆఫ్ పెంటికల్స్ ఎటువంటి ప్రత్యేక సమస్యలు లేవు గౌరవప్రదంగా ఉంది ముఖ్యంగా ఆడవాళ్ళు సుఖవంతమైన జీవితం ఉంది ప్రత్యేకమైన ఇబ్బందులు చిక్కులు ఏమీ లేవు ప్రజెంట్ నైన్ ఆఫ్ వ్యాండ్స్ ఏదో ఒక మార్పు కోసం ఎదురు చూస్తూ ఉంటారు మీరు అది 11వ తరగతి దాకా సఫలమవుతుంది 11వ తరగతి దాకా మీరు కోరుకున్న వార్తలు కానీ కోరుకున్న జీవితం కానీ పొందలేరు సామాన్యంగానే సాగిపోతూ ఉంటుంది మంచి మార్పులు కావాలంటే 11వ తరగతి దాకా మీరు ఆగాల్సి వస్తుంది ఫ్యూచర్ ఎయిట్ ఆఫ్ వ్యాండ్స్ ఇబ్బందులకు తీవ్రత తగ్గుతుంది బాగుంటుంది 8-9 తారీఖుల తర్వాత ముఖ్యమైన సమాచారం ఏదైనా వింటారు మీరు కొంచెం మీకు ఒక మార్గం కనబడుతుంది కానీ 11వ తారీఖు తర్వాత మాత్రం మీకు బాగుంటుంది ఫ్యూచర్ కార్డులో కూడా మీకు ప్రశాంతంగా కాలం సాగే అవకాశం ఉంది అయితే మీరు మార్పులు తీసుకోవాలి ఆలోచన విధానంలో కొంచెం మార్పులు రావాలి ముఖ్యంగా మాట్లాడేటప్పుడే జాగ్రత్తగా మాట్లాడండి పొరపాటును మాట్లాడకండి కుటుంబపరంగా సామాజికంగా మీకు ఎలా ఉంటుంది ఫోర్ ఆఫ్ వ్యాండ్స్ ప్రయాణాలు ఫంక్షన్స్కి అటెండ్ అవ్వడం కనబడుతుంది దూర ప్రయాణాలు కనబడుతున్నాయి అకస్మాత్ ప్రయాణాలు ఉంటాయి మీకు తీర్థయాత్రలు లాంటివి కనబడుతున్నాయి ప్రశాంతమైన వాతావరణం ఉంటుంది బాగుంటుంది అనుకూలమైన కాలమే అని చెప్పాలి ఉద్యోగస్తులకి ఎలా ఉంటుంది కింగ్ ఆఫ్ కప్స్ బాగుంటుంది ఉద్యోగస్తులకి అందులో సీనియర్స్ సీనియర్ పొజిషన్ ఉన్న వాళ్ళకి ఇంకా బాగుంటుంది
అనుకూలమైన కాలము. ఈ ప్రస్తుతం నడుస్తున్న లే ఆఫ్లు ఇవన్నీ కూడా జాబ్స్ అవిపోతున్నాయి, కానీ మీకు అలాంటి ఇబ్బందికరమైన పరిస్థితి మీకు ఏమీ కనబడట్లేదు, బాగానే ఉంటుంది. ఇంకా కొంచెం డెవలప్మెంట్ ఉండడం తప్ప ఇబ్బంది అయితే ఏం కనబడట్లేదు ప్రత్యేకంగా ఈ 15 రోజుల కాలం కూడా. ఉద్యోగం లేని వాళ్ళ పరిస్థితి ఏమిటి? హై ప్రెషర్స్. ఉద్యోగం లేని వాళ్ళు ప్రయత్నం గట్టిగా చేయరు. మీకు ఇంతకుముందే టెక్నాలజీలో పనిచేశారు చాలా కాలం, ఒక 3 ఏళ్ళు గ్యాప్ వచ్చింది, వేరే టెక్నాలజీలో చేస్తున్నారు, పాత టెక్నాలజీలో జాబ్ వచ్చింది, వస్తే 3 ఇయర్స్ దాంట్లో లేము కదా మనం ఎందుకు లేము, మనం మళ్ళీ చేయలేమేమో అని అప్లై చేయరు. అలా కాకుండా మీరు చొరాయించి ముందుకెళ్ళండి, వెళ్తే మీకు అనుకూలమైన కాలం ఉంటుంది, బాగుంటుంది. మీకు 5-6 తారీఖుల తర్వాత ఏదైనా మంచి జాబ్ ఓపెనింగ్ ఏదైనా వచ్చే అవకాశం ఉంది. ముఖ్యంగా మెటర్నిటీ లెవెల్లో ఉన్న వాళ్ళకి, కొంతకాలం ఆడవాళ్ళు జాబ్ చేసి మానేసిన వాళ్ళకి మళ్ళీ జాబ్ ట్రై చేస్తే గట్టిగా మీకు వచ్చే అవకాశం బలంగా కనబడుతుంది. వ్యాపారం చేసే వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ పెంటికల్స్ అంత గొప్పగా ఉండదు. అన్ని రకాల వ్యాపారాల వాళ్ళకి కూడా కొంత ఇబ్బందులు ఉంటాయి. మీకు రావాల్సింది ఇవ్వాల్సింది పేమెంట్ ఎలా మేనేజ్ చేయాలి మీకు అర్థం కాక కొంచెం ఇబ్బందులు పడుతూ ఉంటారు. అయితే సొసైటీలో పొజిషన్ మెయింటైన్ చేయడం కోసం అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కొంచెం జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి, ఎక్కువ అప్పులు చేయకుండా చూసుకుంటే మంచిది. ఆర్థికంగా మీకు ఎలా ఉంటుంది? సన్ పర్వాలేదు, అకస్మాత్తుగా సహాయం లభిస్తుంది. మీకు ఏదైనా ఇబ్బందులు ఉన్నట్లయితే, ఏదైనా ప్రాపర్టీ కొనుక్కోవాలి అనుకునే వాళ్ళకి ఊహించిన సహాయం మీరు అడగకుండానే మీకు సహాయం చేస్తారు. ఆర్థికంగా ఇబ్బంది ఏమి ఉండదు. ఆరోగ్యపరంగా మీకు ఎలా ఉంటుంది? నైట్ ఆఫ్ వ్యాండ్స్, కొంత దుడుకు మాటలు దుడుకుతనం మూలంగా తొందరపాటు మూలంగా ఇబ్బందులు పడే అవకాశం ఉంటుంది. సడన్గా వర్క్ లోడ్ పెరిగేసరికి తట్టుకోలేని పరిస్థితి ఉంటుంది. కొంచెం ఏమైనా హై బీపీ ఏదో ఉన్నవాళ్ళు ఏమైనా ఒకసారి చూసుకోండి. మాస్టర్ హెల్త్ చెక్ అని పెండింగ్ ఉంటే చేయించుకోండి. ఏదైనా ముఖ్యమైన సంఘటన జరుగుతుందా? మెజీషియన్. ముఖ్యమైన సంఘటన అంటే ఏది జరగదు, ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఎలాగున్నా కానీ మీరు మీ మానసికంగా మీరు బాగుంటారు, మనోధైర్యం ఉంటుంది, ప్రశాంతంగా కాలం గడుపుతారు. సమస్యలు వస్తూ ఉంటాయి, సమస్య మనిషి కాకపోతే ఇంకెవరికి వస్తుంది అని చెప్పి మీకు అర్థమవుతుంది అనుకుంటూ ఉంటారు. ఈ సమస్యలు మనం చేతిలో పరిష్కారం లేని వాటికి మనం ఆలోచించే అవసరం. అందువల్ల ఆలోచన మనిషి పనిచేస్తూ ఉంటారు. ఉద్యోగం, అందరి ఉద్యోగాలు పోతున్నాయి, మనం కూడా పోతే పోవచ్చు, మనం చేయగలిగింది ఏం లేదు, మీ పని మీరు చేసుకెళ్తూ ఉంటారు. ఇలా అనారోగ్యం వచ్చింది, చేయగలిగింది ఏం లేదు, ఏది జరిగితే అది జరుగుతుంది, మీ పని మీరు లైఫ్ నడిపిస్తూ ఉంటారు. ఈ రకంగా మీ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. ఆడవాళ్ళకి ఏదైనా సూచన ఉందా? పేజ్ ఆఫ్ సోర్స్. మీరు చెప్పానుగా మొట్టమొదటి కాటలోనే దుడుకు మాటలు అటు ఇటు మాట్లాడడం, అనవసరం మాటలు మాట్లాడకండి. ఎవరిని ఏదైనా వేరే వాళ్ళ గురించి చెప్తుంటే నాకు చెప్పొద్దు అని చెప్పండి. నేను చెప్పినా కానీ ఏది మనసులు పెట్టుకు ఆలోచించకండి, ఏది పట్టించుకోవద్దు, మౌనంగా ఉండండి. విద్యార్థి పిల్లలకి ఏదైనా సూచన ఉందా? 3 ఆఫ్ సోర్స్. ఇదే వర్తిస్తుంది మీకు కూడా. అనవసర మాటలు చెప్పుడు మాటలు వినొద్దు, మోసపోకండి, మీ పర్సనల్ మ్యాటర్స్ ఎవరికి చెప్పకండి. అలాగే ఈ కాలేజ్ సీట్ విషయంలో కానీ ఎబ్బరాడమని ట్రై చేస్తుంటే అవన్నీ కూడా ప్రతి వాళ్ళకి చెప్పక్కర్లేదు, ఎవరి పర్సనల్ లైఫ్ వాళ్ళకు ఉంటుంది. మీరు ఫ్రెండ్స్తో చెప్పుకోవడం సరదాగా మంచిదే, కానీ ఒక లిమిట్ దాటి చెప్పక్కర్లేదు. ఎవరి సీక్రెసీ వాళ్ళు మెయింటైన్ చేసుకోవాలి, ఆ రకంగా మీరు ఆలోచించుకోవాలి. నక్షత్రాల వారికి తీసుకుంటే పూర్వభద్రం వాళ్ళకి ఎలా ఉంది? డెత్ కార్డు, సింక్ కార్డు తీసుకోవాలి. ఎస్ ఆఫ్ వ్యాండ్స్. అకస్మాత్తుగా చిక్కుల్లో పడే అవకాశం ఉంటుంది. చూద్దాం ఒకసారి మళ్ళీ దీని గురించి. ఉత్తరాభద్రం వాళ్ళకి ఎలా ఉంటుంది? 5 ఆఫ్ పెంటికల్స్ చెప్తాను. రేవతి వాళ్ళకి ఎలా ఉంటుంది? 2 ఆఫ్ వ్యాండ్స్. రేవతి నక్షత్రాలు స్తబ్దంగా కాలం సాగిపోతుంది. అన్ని అవకాశాలలో కానీ నోట్లో ఫ్రూట్ పడదు, డిలే ఉంటుంది. వెయిట్ చేయాల్సి వస్తుంది. మొదటి వారం అంతా మీకు 10వ తారీఖు తర్వాత మీకు ఏదైనా కొంత పాజిటివ్ మూమెంట్స్ వస్తాయి. ఉత్తరాభద్ర నక్షత్రం వాళ్ళు సహాయం తీసుకోవాలి, సహాయం చేయాలి. డిపెండెన్సీ ఎక్కువ ఉంటుంది, శారీరకంగా కొంచెం అనారోగ్యం గురయ్యే అవకాశం ఉంటుంది, కొంచెం ఒత్తిడి ఎదుర్కొంటూ ఉంటారు. ఈ పూర్వభద్ర నక్షత్రం వాళ్ళు ఊహించిన చిక్కులు, ఊహించిన సమస్యలు అకస్మాత్తుగా ఎదురయ్యే అవకాశం ఉంటుంది. మీ గౌరవానికి మర్యాద భంగం కలిగింది సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. అది 10వ తారీఖు నుంచి 14వ తారీఖు మధ్యలో మీ గౌరవాన్ని భంగం కలిగే సంఘటన జరిగే అవకాశం ఉంటుంది. అందువల్ల మీరు అనని మాట ఎవరైనా అన్నారు అని అంటే మౌనంగా ఊరుకోవద్దు, మీరు యాక్సెప్ట్ చేసినట్టు అయిపోతుంది. ఎదుర్కోండి. ఒక్కొక్కసారి మీరు ఎదుర్కొని మాట్లాడినా కానీ మీ మాట చల్లని పరిస్థితి ఉంటుంది. అలాంటప్పుడు సహాయం తీసుకోండి వేరే వాళ్ళని. జాగ్రత్తగా ఆచితూచి వ్యవహరించండి. పొరపాటు చేయవద్దు. మీరు మెసేజ్ ఈ ఫేస్బుక్లోను వాట్సాప్లో ఫార్వర్డ్ మెసేజ్లు చేసేటప్పుడు జాగ్రత్తగా చూసుకోండి. మీరు రాంగ్ పర్సన్స్ రాంగ్ మెసేజ్లు చేసేది ఇరుక్కుపోతారు. అలాగే ఈ ఫ్రాడ్ ఫోన్ కాల్స్ లేకపోతే వాట్సాప్ నుంచి ఫోన్ లింక్స్ అన్నీ ఓపెన్ చేస్తే మీ ఫోన్స్ అవి మీకు హ్యాక్ అయ్యి డబ్బులు పోవడం ఇలాంటివి జరిగే అవకాశం ఉంటుంది. చాలా 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 జాగ్రత్తగా ఉండండి. 10వ తారీఖు నుంచి 14వ తారీఖు దాకా చాలా జాగ్రత్తగా ఉండండి. పరిహారం ఏం చేసుకోవాలి? పూర్వభద్రం వాళ్ళు ఏం పరిహారం చేయాలి? క్వీన్ ఆఫ్ కప్స్. ఏదైనా అమ్మవారి మంత్రం స్తోత్రం చేసుకోండి, మీ ఇష్టం ఏదైనా పర్వాలేదు. అమ్మవారి స్తోత్రం చేసుకోండి. మీకు వీలైతే
కుమారస్వామిని కూడా ఆరాధన చేయండి, సుబ్రహ్మణ్య ఆరాధన కూడా చేసుకోండి. ఉత్తరాభద్ర వాళ్ళు ఏం చేయాలి? నైన్ ఆఫ్ సోర్స్, మీ జాతక ప్రకారం పరిహారం చేయించుకోండి. మీ జాతక ప్రకారం ఏం నడిచని నడుస్తుంది మీకు ఇప్పుడు, అలాగే రెండవ స్థానం రాహుగ్రహ సంచారం వ్యతిరేకంగా ఉంది. ఈ శని రాహుని ఇద్దరిని పూజించండి, వాటి ప్రదక్షిణాలు అష్టోత్తరం పూజలను చేసుకోండి. రేవతి వాళ్ళు ఏం చేయాలి? ఎయిట్ ఆఫ్ పెంటికల్స్, శివారాధన చేసుకోండి. ఓం నమో భగవతి రుద్రాయ, రుద్ర దశాక్షి మంత్రం జపం చేసుకోండి, బాగుంటుంది. నిత్య పూజ మాత్రం మానకుండా చేసుకోండి. ఈ పూర్వభద్రం మాత్రం కొంచెం జాగ్రత్తగా ఉండండి, అనవసరం చిక్కులకు గురయ్యే అవకాశం ఉంటుంది. శుభం భూయాత్.